హాయిగా తిను. ఏంటి నీ సమస్య? పెట్టింది తిను, శుభ్రంగా తిని రెస్ట్ తీసుకో. శంకర్, రే శంకర్, రే శంకర్, పడుకున్న చాలు, పాలిచ్చి రావాలి, రారా. అయ్యో, వీడెప్పుడు ఇంటే. రే శంకరు, పాలు కింద పోయాయి. ఎండ పడిపోయింది, ఇక లేచి రారా. రే లేచి రారా. నిన్ను పెంచడానికి బదులు ఇంకో ఆవును పెంచొచ్చు. ఏమిట్రా నీకు మొద్దు నిద్ర? ఇదిగో ఇచ్చిరా. రే కనీసం మొహం అయినా కడుక్కొని వెళ్ళరా. దెబ్బతగిలిందరా? చెప్పలేసుకోకుండా ఎందుకు వచ్చావు? వేసుకోకుండా రావడమే మంచిది. ఏదో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారంటే ఇలా తెప్పిస్తున్నారా? మనం ఇంట్లోనే ఉంటే బాగుండేది కదా. ఊరికే ఉంటే భోజనం పెడతారా? ఇంట్లో ఉంటే తోటకొచ్చి పని చేయమని నాన్న తిడుతూనే ఉంటాడు. పనికి వెళ్తే తప్పే ఉంది. ఏం చేయను, పని వస్తే నాకు ఆరోగ్యం పాడైపోతుంది. నాన్న లాటరీ టికెట్ కొన్నాడు, అది గనక మాకు తగిలిందనుకో నేను ఈ పని వదిలేస్తాను. చదువుని
డబ్బున్నప్పుడు చదువుకోవడం దేనికిరా? ఇప్పుడు మన బేబీ సారు వాళ్ళ అబ్బాయిని ఎందుకు చదివిస్తున్నాడు? వాళ్ళ డబ్బున్న వాళ్లే కదా. అది టౌన్ లో ఉన్న స్కూల్ రా. వాళ్ళ స్కూల్లో భోజనాలు చేసే స్థలమే మన స్కూల్ కంటే పెద్దగా ఉంటుంది. చదువు అంటే అక్కడ చదివేదేరా. మనం ఈ భోజనం తినడానికి అంత దూరం వెళ్ళాలా? నువ్వు చెప్పేది నిజమే. టౌన్ లో ఉండే వాళ్ళంతా బాగా ధనవంతులరా. డబ్బు సంపాదించాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. మనకి డబ్బులు కావాలంటే ఇక్కడ దొంగతనం చేయాల్సిందేరా. దొంగతనం చేయాలన్నా టౌన్ కే వెళ్ళాలరా. ఎందుకని? ఇక్కడ దొంగతనం చేసేంత ఇళ్ళు ఏమున్నాయిరా? అటువైపు వెళ్తే నీళ్లు, ఇటువైపు వెళ్తే మాడిళ్ళు. దొంగతనం చేయడానికి ఏముంటాయిరా? బతికితే బేబీ సార్ కొడుకులా బతకాలరా. టౌన్ లో ఎలా ఉంటాడో తెలుసా? లెక్క తీర్చండి. మీ అమ్మ దగ్గర చెప్పు. శంకర్, శంకర్ నీ స్కూల్ విషయం ఏమైంది? ఏంటి, చేతిలో పుస్తకం ఉంది. నువ్వెందుకని ఎంత చదువుకొని ఉద్యోగానికి వెళ్ళకుండా ఉన్నావు? బాగా చదువుకున్నందువల్లే ఉద్యోగానికి వెళ్ళడం లేదు. చిన్న వయసులోనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటే నేను బాగుపడి ఉండేవాణ్ణి. అదంతా వదిలి పద, ఇంటికి వెళ్ళొద్దాం. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. నీ కావాలంటే తీసుకోరా. పడుకో, నిద్రపోరా. అమ్మా, అక్కయ్య నాన్న మనతో పాటు లేరు. మన మాత్రం ఎందుకు ఇక్కడ ఒంటరిగా కష్టపడాలి? చేతి నిండా డబ్బులుండి అక్క నాన్న కూడా మనతో పాటు ఉంటే ఎంత బాగుండేది.
శంకర్, రే శంకర్, శంకర్, శంకర్ ఎక్కడికి వెళ్ళాడబ్బా? రే శంకర్, వీడు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా? డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నాను, నువ్వు నన్ను వెతకొద్దు. కిరణ్, యు ఆర్ లేట్ ఫర్ 5 మినిట్స్. సారీ డాడ్. చేస్తూనే ఉన్నాను. అక్షయ్ బేబీ నా ఫ్రెండ్. నువ్వు తన్ని ఏమి ఇబ్బంది పెట్టకూడదు. అరే, నేను తనతో ఏమి మాట్లాడలేదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. స్కూల్లో అందరు ఆడపిల్లలు నీ వాళ్ళే అని చెప్పుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడా కృష్ణుడువారా? సరే, ఏమైందో చెప్పు. బోస్, మన క్లాస్లో అక్షయ బేబీ ఉంది కదా,
తను లంచ్ బ్రేక్ లో నన్ను చూసి 2 సార్లు నవ్వింది. నేను తను చూసి ఒకే ఒకసారి నవ్వాను. అదే సమస్య. నీకు ఆ అమ్మాయి నచ్చిందా? అవును. ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమా? తెలీదు. నువ్వు తనకి నచ్చావని చెప్పిందా ఏంటి? లేదు, నన్ను చూసి కూడా తను నవ్వింది తెలుసా. సర్లే పోరా, ఇలా చూడండి రా దద్దమ్మల్లారా, ప్రేమించడానికి అదృష్టం అక్కర్లేదురా, ప్రేమించబడటానికి అదృష్టం కావాలి. మీలో ఎవరంటే తనకి ఇష్టమో ఇక్కడికొచ్చి చెప్పాలి. ఆ తర్వాత ఆ సమస్యని ఇక్కడే తీర్చాలి. మీకు తెలుసు కదా, దిల్వాలే దుల్హనియా లే జాయింగే. షేక్ అండ్ ఇవ్వడ్రా. పరీక్షల్లో మాత్రం అన్ని జీరోలు, కానీ వీడి దృష్టిలో పెద్ద డౌన్లో ఫీల్ అవుతూ ఉంటాడు. వై ఆర్ యూ స్టాండ్ హియర్? కమ్ విత్ మీ. కిరణ్, యు ఆర్ కంటిన్యూస్లీ అబ్సెంట్ ఇన్ ద ఫిజికల్ ట్రైనింగ్ క్లాసెస్. ఐ విల్ ఇన్ఫార్మ్ టు ద ప్రిన్సిపల్. సార్, ఐ విల్ జాయిన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే. ఒంటరిగా ఒక చెట్టు కింద దుఃఖంతో స్నేహితులు ఎవరూ లేకుండా ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉన్నావు. నీ దుఃఖాన్ని పంచుకోవడానికి ఎవరు లేరు. రా, కొంచెం దూరం నడుద్దాం. ఏంటయ్యా ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? సార్, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా, లవ్ మ్యారేజ్ మంచిదా? అలా అడిగితే అరేంజ్డ్ మ్యారేజే చాలా మంచిదంటాను. అలా జరిగితే మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరు ఆశీర్వాదంతో కోవిల్లో పెళ్లి జరుగుతుంది. లవ్ మ్యారేజ్ అయితే అలా జరగడానికి వీల్లేదు. మా అమ్మాయి నాన్నల్ది అరేంజ్డ్ మ్యారేజే. దట్ వాస్ ఇన్ ఏ ఫేమస్ చర్చ్. అమ్మా నాన్న సమస్యలు అంత త్వరగా తెలియవు. దాని గురించి ఆలోచించి నువ్వు బాధపడకు. నువ్వు నీ చదువు మీద శ్రద్ధ చూపించు. అన్ని వస్తువులు ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లోనే నువ్వు చదువుతున్నావు. మేం చదువుకునే రోజుల్లో పలక, బలపం ఇవన్నీ మా సంచిలో ఉంటూ ఉండేవి. అదే రోజు మేము స్కూల్కి పట్టుకెళ్తూ ఉండేవాళ్ళం. అవును, కాకరకాయ ఆకు. ఈ కాలం పిల్లలకి దీని గురించి ఏం చెప్పినా అసలు అర్థమే కాదు. తీసివేతలు, కలపడాలు, లెక్కలు అన్ని క్యాల్క్యులేటర్ లో చూసే ఈ రోజుల్లో కాకరకాయ గురించి చెప్తే మీకేం అర్థం అవుతుంది? అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? పల్లెటూళ్ళలో ఒక పందిరి వేస్తారు, ఆ పందిరిలోనే ఇవన్నీ పుడతాయి. నీటి ఉత్పత్తి ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడే ఇవి అందంగా పుడతాయి. ఆ కాలంలో ఉండే మనుషులకు కూడా కాకరకాయలాగా మనసు పచ్చగా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి అభిమానం, ప్రేమ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. అందరికన్నా నేనే గొప్పవాడిననే బుద్ధుండి చూసావు. అది ఆ కాలంలో ఉండేది కాదు. అంత చక్కనైన మనసు ఈ రోజుల్లో ఎవరికీ లేదు బాబు.
you tried so not to show. Something in my soul just cried. I see the want in your blue eyes. Ah, Janaka, ఏమైందమ్మ? ఓ ఇంతేనా? ఇది మన ఊర్లో ఎప్పుడు జరిగేదక. వెళ్ళినవాడు తిరిగి వస్తాళ్లే. నాకున్నది వాడొక్కడు మాత్రమే. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టండి. అరే నువ్వేమి బాధపడద్దమ్మా, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. నేను వాడిని వెతికించి ఏర్పాటు చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. అలాగే. ఎక్కడో ఏదో వదపం చేసి ఉంటాడు, అందుకే పారిపోయాడు. Thank you.
నవ్ యూ మే ఆస్క్ ఫర్ 3 విషెస్. ఒక చర్చిలో మనం అడుగు పెట్టగానే 3 విషెస్ అడగచ్చు. చదువు, పదవి, కీర్తి, ఈ 3 నీ మనసులో ఉంచుకోవాలి. ప్రభు, ప్రేమ, సహనం, సంతోషం, ఈ 3 మా కుటుంబంలో ఎప్పుడూ ఉండాలి. అందుకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు, నాకు తోడుగా ఉండు. నువ్వు వస్తానంటే నీ వద్దంటానా? ఏమిటలా మొహం మార్చుకొని వెళ్తున్నాడు? ఓ, పెళ్ళాన్ దగ్గరికి వెళ్ళొచ్చుంటాడు, అందుకే అలా ఉన్నాడు. బాబు, నీకు నాన్నగారికి భోజనం సిద్ధం చేశాను, సరేనా? ఓకే, నేను వస్తాను బాబు. సరిపోయారు. ఏదో మర్చిపోయినట్టున్నానే. అవునవును. ఈ వారానికి చాలు. బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. రామయ్య వస్తానయ్యా, రామయ్య వస్తానయ్యా. కిరణ్, డిడ్ యు గెట్ ద ప్రోగ్రెస్ కార్డ్? నో, ఇట్ విల్ టుమారో. ఆర్ యు టెల్లింగ్ ఏ లై? నో, క్లాస్ టీచర్ వాస్ అబ్సెంట్ టుడే. Kiran, what the hell are you doing? Is it not your study time? Last time class lo 3rd position lo unnavu. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నావో ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. 5 సంవత్సరాల్లో నువ్వు +2 పాస్ అవుతావు. ఆ తర్వాత నువ్వు చదవబోయే కోర్సుకి నేను ఎప్పటి నుంచే బుక్ చేయాలి. నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా? ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తున్నా, దాని గురించి నీకేమైనా దిగులుందా? రేపు ప్రోగ్రెస్ కార్డు రాని, ఆ తర్వాత నీ పని చెప్తాను. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి నీ ఫ్యూచర్ నేను క్రియేట్ చేస్తున్నాను, దాని గురించి నీకేమైనా దిగులుందా? కూర్చుని చెట్టు మీదుండే గూడులో ఎవరూ లేని ఒక పావురం ఒంటరిగా ఉన్న చిన్న గూటిలో విచారంతో దుఃఖంతో బాధపడుతోంది.
అమ్మా నాన్న విడిపోయారు, అడవిలో తను ఒక్కడే ఒంటరి వాడయ్యాడు. ఈ ఒంటరి వాడిని ఓదార్చడానికి ఏముంది, విధికి బలయ్యాడు. అమ్మా నాన్న విడిపోయారు, అడవిలో తను ఒక్కడే ఒంటరి వాడయ్యాడు. ఈ ఒంటరి వాడిని ఓదార్చడానికి ఏముంది, విధికి బలయ్యాడు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు, ఓదార్చడానికి దగ్గర ఎవరూ లేరు. దూరంగా ఉండే మామిడి కొమ్మ దాని మీద ఎక్కి కూర్చునే వయసు లేదు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు, ఓదార్చడానికి బంధువులెవరు లేరు. దూరంగా ఉండే మామిడి కొమ్మ దాని మీద ఎక్కి కూర్చునే వయసు లేదు. ఓదార్చడానికి ఎవరు లేరు, మనసులో బాధ మాత్రమే మిగిలింది. ఓదార్చడానికి ఎవరు లేరు, తన మనసులో బాధ మాత్రమే మిగిలింది. ఒంటరిగా కూర్చుని చెట్టు మీదుండే గూడులో ఎవరూ లేని ఒక పావురం. ఒంటరిగా కూర్చుని చెట్టు మీదుండే గూడులు ఎవరూ లేని ఒక పావురం. లేరా, ఏ ఏ లేరా, రే బొమ్మ 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 లేరా. నువ్వేలా కోరికలు తీసావా? నా కోరికలు కనబడలేదు. ఏ బొమ్మ, ఏయ్ త్వరగా కానివ్వరా. బాబు భోంచేసావా? వెళ్ళి తిను, వస్తాను. తిండి తెప్పలు లేకుండా ఎప్పుడు చూసినా పనిచేస్తూనే ఉన్నాడు.
పోయినసారి స్కూల్లో నువ్వు థర్డ్ పొజిషన్లో ఉన్నావు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావో రేపు ప్రోగ్రెస్ కార్డు వస్తేనే తెలుస్తుంది. బాబు కొంచెం ఆగు బాబు, 8B లో కిరణ్ చూసావా? అవును సార్, ఈవినింగ్ తను స్కూల్ బస్సులో కూడా ఎక్కలేదు. వాడి ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగి చూశాను, వాళ్ళతో కూడా ఏమీ చెప్పలేదు సార్. ఆవిడ మీదే నాకు కూడా అనుమానం సార్. ఆవిడ ఆవిడ మనుషులు కలిసి నా కొడుకుని ఇలా చూడండి మిస్టర్ జోసెఫ్, డోంట్ బి నర్వస్, మేము ఎలాగైనా కనిపెడతాం. థ్యాంక్ యూ సార్. అమ్మా 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 అమ్మా, అమ్మా అమ్మా, నీళ్ళు నీళ్ళు దాహంగా ఉంది, నీళ్ళు కావాలి. కిరణ్ ఇక్కడికి వచ్చాడా? లేదు. చూడండి, ఈ కేసు కోర్టులో జరుగుతుంది, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీ తెలివితేటలు చూపించారు అంటే అది మీ అవ్వేకం. మీరేమంటున్నారో నాకు అసలు అర్థం కాలేదు. కిరణ్ మిస్ అయ్యి 2 రోజులైంది. మీ అబ్బాయి మీద ఉన్న ప్రేమతో మీ అబ్బాయిని ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు కదా సార్. కేసు జరుగుతుంది, కోర్టుకు వచ్చినప్పుడే నేను నా బిడ్డను చూడగలుగుతున్నాను. ఆయన కూడా అప్పుడే మా అమ్మాయిని చూస్తారు. బాధపడకండి, విచారణ జరుగుతుంది. లెట్ అస్ ట్రై. హలో సార్. ఏ మిస్టర్, ఒక చిన్న క్లూ దొరికింది, దాంతో విచారించవచ్చు సార్. ఏ ప్రమాదం లేకుండా వాళ్ళు నాకు అప్పగించాలి. ఇట్స్ మై రిక్వెస్ట్ సార్.
నాకు వాడు మాత్రమే ఉన్నాడు. మిస్టర్ జోసెఫ్, ధైర్యంగా ఉండండి, మేము ఎలాగైనా కనిపెడతాం. థ్యాంక్ యూ సార్. కష్టంగా ఉంది. ఎలాగైనా సరే కష్టపడి డబ్బులు సంపాదించి అమ్మకు పంపిద్దాం అనుకుంటే వీళ్ళు ఇవ్వటం లేదు. డబ్బులు ఎందుకురా, తిండి పెడుతున్నారు కదా. ఒరే నోరు మూసుకో, నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకపోతే మనం పోలీసులకు దొరికిపోతాం. నేను ఇక్కడికి రాకముందు జరిగిన సంఘటనలు మీకు ఎవరికీ నేను చెప్పలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను మా తమ్ముడిని చూడటానికి మా నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ నన్ను నా తమ్ముడిని ఆవిడ చాలా హింసించేది. ఒకరోజు ఆవిడని తోసేసి నేను ఆ ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాను. ఆవిడ ప్రాణాలతో ఉందో లేదో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకుని తీరాలి. ఇదిగో కొంచెం కుట్టిపెట్టు. చిరిగిపోయిన చూడు, దాన్ని కొంచెం కుట్టు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే కావాలి, దాన్ని కుట్టిపెట్టు, వస్తాను నేను. బాబు ఏంటి ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడే తిరుగుతున్నావు? అదేంటంటే సార్. నీ పేరేంటి? క్రిస్టి. నీ పేరేంటి అమ్మాయి? స్టేఫీ. ఎక్కడెక్కడ వెళ్ళొస్తున్నావు? నా ఫ్రెండ్ షాప్కి వెళ్ళి తిరిగి వస్తున్నాను సార్. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, బయలుదేరు. పద త్వరగా త్వరగా పోనీ. నానా నానా తాగండి.
మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక పని వచ్చింది. ఏంటది? బయటూరు వెళ్లే లారీలకు అసిస్టెంట్గా ఒక క్లీనర్ కావాలట. బాంబే, కలకత్తా, బెంగళూరు ఇటువంటి చాలా చోట్లకు వెళ్ళొచ్చు, చాలా డబ్బులు సంపాదించవచ్చు. కానీ మనలో ఇద్దరికి మాత్రమే అక్కడ పని ఉంది. బాయ్, నేను శంకరం వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత 2 నెలలు అయ్యాక మిమ్మల్ని కూడా మేము తీసుకువెళ్తాం. శంకే, నువ్వు నిద్రపోతున్నావా? ఇదేంటి అవతారం? పాడైపోయిన పండు తినడానికి ఎవరు ఇష్టపడరు అది తెలుసుకో. దిగులు పడుకో తమ్ముడు, నేను వెళ్ళొస్తాను. నానా, నాకు అన్ని రోజులు చాలా మంచి రోజులు, ఏడ్పనేదే నా జీవితానికి ఎంతో సుఖం, ఒంటరిగా ఉండడమే నాకెంతో ఇష్టం, తక్కిన వాళ్ళందరికీ దూరంగా ఉండడమే నాకు ఇష్టం, ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం, తక్కిన వాళ్ళందరితో కలవకుండా దూరంగా ఉండడమే నాకు ఇష్టం. నాకు అన్ని రోజులు చాలా మంచి రోజులు, ఏడ్పనేదే నా జీవితానికి ఎంతో సుఖం, నా బాధ ఏంటంటే ఇప్పుడు నా కంటి కన్నీరే, నేనెప్పుడు ఒంటరిగా ఏడుస్తూ వీరుల్లాగే ఉంటాను, నా కంటి నీరే నాకిప్పుడు చాలా పెద్ద బాధ, నన్నొక ధైర్యవంతుడుగా మార్చేసింది నా కన్నీరు. నాకు అన్ని రోజులు చాలా మంచి రోజులు, ఏడ్పనేదే నా జీవితానికి ఎంతో సుఖం, ఒంటరిగా ఉండడమే నాకెంతో ఇష్టం, తక్కిన వాళ్ళందరికీ దూరంగా ఉండడమే నాకు ఇష్టం. చేతిలో ఉన్న బొమ్మ విరిగిపోతే చిన్న పిల్లవాడలా ఏడుస్తాడో, కడిగిపోయిన ఈ వర్ణాలు నా జీవితాన్ని పాడు చేశాయి, అంతా విధి అది చూసే నేను మూగపోయాను, అప్పుడే నా జీవితంలోకి స్నేహితుడు వచ్చాడు, నా పక్కనే ఉండి నాకు కొంచెం ఓదార్పు చేసేవాడు, అప్పుడే నా జీవితంలోకి స్నేహితుడు వచ్చాడు, నా పక్కనే ఉండి నాకు కొంచెం ఓదార్పు చేసేవాడు, నా ఆకలి బాధలే నేను మర్చిపోయాను, తొంగి చూశాను గుడిసెలోకి ఆ అమ్మాయి అందాన్ని చూశాను. చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు నువ్వు, చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు నువ్వు, నువ్వంటేనే చీ ప్రపంచానికి అసహ్యం, కాలి బూడిదైపోయిన వాడివి, చుక్కాని లేని పడవలాంటి వాడివి, ఉప్పొంగి వచ్చిన కెరటం లాంటి వాడివి, జాతరైన తర్వాత ఒంటరిగా మిగిలినట్టు,
జాతరైన తర్వాత ఒంటరిగా మిగిలినట్టు నేను అనాదిగా పక్షిలాగా మిగిలాను. ఈ భూమి మీద పుట్టిన వాడికి అమ్మ నాన్న పెట్టిన పేరు తప్ప వేరే ఏదీ లేదు. నేను అనాదిగా ఒంటరిగా మిగిలాను. ఈ భూమి మీద పుట్టిన వాడికి అమ్మ నాన్న పెట్టిన పేరు తప్ప వేరే ఏదీ లేదు. మేం వెళ్ళిరామా, నిన్ను త్వరగానే తీసుకువెళ్తాం. శంకర్, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవురా. బాయ్, క్షేమంగా వెళ్ళి రండిరా. ఇడ్లీరా, ఆకలిసినప్పుడు దీన్ని తిను. నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను రా. అన్న, త్వరగా పద. అదే నీ బండి. శంకర్, వెళ్ళిరానా? సరే. అన్న, నేను ఎక్కొచ్చా? కూర్చోరా, తలుపేయరా, ఇక్కడ కూర్చోరా. ఎలా ఉంది? బాగుందా? ఏంట్రా సంతోషంగా ఉందా? ఫోన్ చేసావా? డ్రైవింగ్ నేర్చుకుంటావరా? కొంచెం ట్రై చేస్తావా? కొంచెం దగ్గరగా వచ్చి కూర్చోరా. ఏంట్రా?
సూపర్ గా ఉంది. రారా. ఏరా, ఏమైందిరా? సిగ్గుపడద్దురా, రారా, దగ్గరగా రారా. రారా అని చెప్తున్నాను కదా, రా. సిగ్గుపడద్దని చెప్పారు కదా. నీ సమస్య ఏంట్రా? మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ట్యాంక్ ఫుల్ చేయి. అనే ఈ బిల్లు కొంచెం అడ్జస్ట్ చేయాలి. Yeah.
విద్యానికేతన్ ఆధ్వర్యంలో జనరల్ నాలెడ్జ్ పోటీలు జరగబోతున్నాయి. దీంట్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థికి మన దేశానికి గొప్పదనం తీసుకువచ్చిన మాస్టర్ బాబుని ఎంతో ఆదరంగా ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సంఘ సేవలు మానవత్వానికే ముకుటంగా నిలిచిన గౌరవనీయులైన మంత్రి గారు డాక్టర్ మాణిక్యరావు గారిని ఆహ్వానిస్తున్నాం. సమాజంలో జరిగే సంఘటనల్ని మనకు బాగా అర్థమయ్యేలాగా రాసి పాడి మనల్ని అలరించిన కవి మార్తాండ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణం ఈ మేధావులే, అందుకు కృతజ్ఞతలు. వీళ్ల ఉపన్యాసాన్ని మనం విందాం. ప్రియమైన పిల్లలారా, ఈ స్టేజ్ మీద కూర్చున్న ప్రియమైన కవి సుబ్రహ్మణ్యం గారు, రవరన్ తండ్రి ఫిలిక్స్ గారు, ఇవాళ గౌరవ అతిథి అబూ సలీం, ఇక్కడున్న సహోదరులకి ధన్యవాదాలు. తెలివితేటలు నిప్పులాంటివి, అది ఎలాంటి చీకటినైనా ఛేదించి వెలుతుర్ని చూపిస్తుంది. కొన్ని తరాల వాళ్ళకి శక్తినిచ్చేది ఈ వెలుతురు. నాకు సంబంధించినంతవరకు ఈ అబూ సలీం 13 సంవత్సరాల బాలురికే తక్కిన వాళ్ళందరిలోనే ఒక పాఠ్యపుస్తకం లాంటివాడు. సమస్యలన్నింటినీ తన ఒక్కడే ఎదుర్కొని తెలివైన ఒక గ్రంథాలయంలాగా మీ అందరి ముందు తన్ని నేను సన్మానిస్తున్నాను. అందరి మీద ప్రేమ ఉండాలి, అందరికీ ప్రేమ కావాలి. మంచి దృశ్యాలు చూడడానికి మన కళ్ళు ఎప్పుడూ ఉండాలి. మందరి మీద అభిమానం ఉండాలి, అందరి మీద ప్రేమ ఉండాలి, అందరికీ ప్రేమ కావాలి. మంచి దృశ్యాలు చూడడానికి మన కళ్ళు ఎప్పుడూ ఉండాలి. మందరి మీద అభిమానం ఉండాలి. రక్తాన్ని చిమ్మే భూమి అయితే, రక్తాన్ని చిమ్మే భూమి అయితే, అలు పెరుగని వీరుడునైనా వీరుడు చెందించే రక్తం పైన మనందరికి గౌరవం ఉండాలి. ఏ పని చేయడానికైనా మనం మనందరం కలిసి పోరాడదాం. మనసులు విరిగిపోయిన చిన్న పిల్లలు భయం లేకుండా పోరాడతారు. మంచి దృశ్యాలు చూడడానికి మన కళ్ళు ఎప్పుడూ ఉండాలి. మందరి మీద అభిమానం ఉండాలి. చావుకి తర్వాత కూడా ఆటి వరకు పిల్లవాడు, ఆ తర్వాత మనం ఒంటరి వాళ్ళం. అమ్మ తాలూక ప్రేమలో మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇదే మనిషి తాలూక జీవితం. రాత్రి అయింది కదా, కంగారు పడ్డాను. ఎక్కడికి వెళ్ళావు? ఈ అబ్బాయి ఎవరు? అమ్మా, అమ్మా, లోపలికి రా బాబు. అబ్బుని
శంకరు అలా అనుకుంటున్నాడనమాట. యా అల్లా, ఏ ప్రమాదం లేకుండా ఈ బిడ్డను నువ్వే కాపాడావు. ఇల్లొదిలొచ్చాక నువ్వెప్పుడైనా మీ అమ్మని తలుచుకున్నావా? అవును. ఏమని తలుచుకున్నావు? అమ్మ అక్కడ ఒంటరిగా కష్టపడుతూ ఉంటుంది. అంతే ఆలోచించావా? నువ్వు కనపడలేదని తను ఎంత బాధపడుతుందో ఆలోచించలేదా? ఉత్తరం రాసి పెట్టే వచ్చాను, త్వరగానే వస్తానని రాశాను. పర్వాలేదు, ఎప్పుడైనా అబ్బో 10 నిమిషాలు కనిపించకపోతే నా గుండె ఆగినట్టు అనిపిస్తుంది. అమ్మలందరికీ అలాగే అనిపిస్తుంది. ఆరు నెలలవుతుంది నాకు కాలు నొప్పి వచ్చి. ఈ కాలు నొప్పి వల్ల పనిలోకి వెళ్ళలేకపోతున్నాను. ఎంత కష్టం వచ్చినా అబ్బో నా పక్కనే ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది. అందరమ్మలు అలాగే ఆలోచిస్తారు, తన ప్రాణం కంటే ఎక్కువగా తన బిడ్డల్ని ప్రేమిస్తారు. అది మీరు అర్థం చేసుకోకపోవడమే ప్రతి తల్లికి ఉండే శాపం. ఉదయాన్నే ఎన్నింటికి పేపర్ తీసుకోవడానికి వెళ్ళాలి? 5 గంటలకా? అయితే నేను కూడా నీతో వస్తా.
నేను మా అమ్మని చూడటానికి వెళ్ళాలి. ఇలా చూడు, నీకోసం నేను ఎన్ని మాలలు కట్టానో చూసావా? ఇదిగో చూడు, నీకోసం చాలా మాలలు కట్టాను. జాగ్రత్త జాగ్రత్త నాన్నా, మెల్లగా వెళ్ళు. నీకెన్ని కావాలో చెప్పు. చాలా దాచిపెట్టాను. ఏమిటి, పోలీసులు వచ్చారు? కిరణ్, ఎందుకు ఇటొస్తున్నారు? మమ్మీ మమ్మీ మమ్మీ, కిరణ్ ఎలా ఉన్నావు నాన్న? మమ్మీ ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎడుకు శంకర్, శంకర్ రానా, శంకర్ ఇలా రా, రా మమ్మీ మమ్మీ. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టావా? ఎదురు తిరుగుతున్నా వద్దు సార్, తప్పు చేసింది మేమే. అది తెలుసుకోవడానికి మాకు కొంచెం సమయం పట్టింది. శంకర్ శంకర్
అమ్మా అమ్మా నేను వచ్చేసాను అమ్మా అమ్మా నేను వచ్చేసానమ్మా అమ్మా 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 ఏ ఎవరు నువ్వు అమ్మా వెళ్ళు అమ్మా పోలీసులు వస్తారు పోలీసులు వస్తారు అమ్మా పోయారు పోయారు పర్వాలేదమ్మా నువ్వు పడుకో
ఏమిట్రా? కొన్ని రోజులుగా మేము ఇక్కడికి రావాలనుకున్నాం, కానీ ఇప్పుడే సమయం వచ్చింది. శంకర్ ఎంత చదువుకుంటాడో చదువుకునేవాడిని, నేను వాడిని చదివిస్తాను. పిల్లలకి తెలివితేటల కన్నా ఓర్పే చాలా ముఖ్యం. వాళ్ళు తెలుసుకున్నవన్నీ అలాగే మిగిలిపోనివ్వండి. మనం చిన్నపిల్లల్లాగే మిగిలిపోదాం.